हाय हेलो बागुन्नारा दोसलु ओक्कानी इड्लीलु ओक्कानी नंचुकोवडानिकि रेंडु रकाल चट्नीलु चेप्तानु रेंडु टमाटालु पच्चिमिर्ची ओक रेंडु एंडुमिर्ची पुदीना वेसेस्तुन्नानु पुदीना टमाटा पच्चिमिर्ची रेंडु एंडुमिर्ची वेसानु కొంచెం చింతపండు కూడా వేయాలన్నమాట కొంచెం టేస్ట్ కి ఎందుకంటే టమాటా పులుపు సరిపోదు కాబట్టి ఇది దోసలో కాని ఇడ్లీలో కాని బజ్జీలో కాని చాలా బాగుంటుంది ఫ్రెష్ పుదీనా ఇది మనం మిక్సీ చేసుకుందాం కొంచెం చింతపండు వేసేసి కొంచెం చింతపండు చూసారా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎండుమిర్చి పుదీనా టమాటా కొంచెం చింతపండు ఉప్పు వేసాము దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాం ఎందుకంటే ఇది చట్నీ కాబట్టి పేస్ట్ లాగానే చేసుకుంటే ఇప్పుడు నేను ఆయిల్ ఏమీ లేదు ఇప్పుడు పోపులో ఆయిల్ వేస్తాను అన్నమాట అప్పుడు బాగుంటుంది మిక్సీ వేసేసాను 1 స్పూన్ ఆయిల్ వేసాను జీరా నెక్స్ట్ ఆవాలు మినపప్పు శనగపప్పు నెక్స్ట్ ఏలాంటి పచ్చడైనా ఎలాంటి చట్నీ అయినా ఇంగు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఎలాంటిదైనా సరే ఇంగు వేస్తే చాలా మంచిది నెక్స్ట్ పసుపు అంటే పసుపు వేయాలని రూలేను కాదు నాకు అన్నిట్లా వేస్తాం కాబట్టి మంచిది వేస్తే చూసారా మన పుదీనా టమాటా కొంచెం చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి మనం చేసుకున్న మిక్సీ ఇది ఇప్పుడు చూడండి ఇది దోసలోకి ఇడ్లీలోకి ముఖ్యంగా చపాతీలోకి బజ్జీలోకి మిర్చి బజ్జీలతో సహా వెరీ టేస్టీగా ఉంటుంది మా పిల్లలకి అంటే మా ఇంట్లో బాగా ఇది చేస్తూ ఉంటాను ఇష్టము కొంచెం ఉప్పు తక్కువైంది ఇప్పుడు మనం చూసారా పుదీనా మనం దోశ తినే దాంట్లో మనం ఆకుకూర తినేసాం మంచి ఇది ఒక పుదీనా చట్నీ రెడీ అయిపోయింది అయిపోయింది ఆఫ్ చేసేస్తున్నాను మరి కుక్ అవ్వకూడదు పుదీనా ఫ్లేవర్ అంత పోకూడదు అన్నమాట అంటే పచ్చి వాసన వచ్చిన వస్తున్నా బాగుంటుంది పుదీనా అందుకని ఇట్లాగే డైరెక్ట్ తినేయడమే కాబట్టి ఒక చట్నీ అయిపోయింది రెడీ అయిపోయింది కదా తీసేస్తున్నాను మనం ఒక పచ్చడి రెడీ అయిపోయింది ఒక టమాటా టమాటా ఉల్లిపాయ ఎండుమిర్చి కొంచెం చింతపండు ఓకేనా ఇది మిక్స్ చేసుకొచ్చేద్దాం సాల్ట్ వేస్తున్నాను మిక్స్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర కొంచెం పుట్నాలు ఉల్లిపాయ ఎందుకంటే ఇందాక అన్నీ పట్టలేదు కదా కొంచెం సైజు చిన్న మిక్సీ చట్నీస్ కన్నిటికి ఇదే వాడుతుంటాను ఇది మిక్స్ చేసేస్తే మిక్సీ చేసేసాను చూడండి ఉల్లిపాయ ఎండుమిరపకాయలు ఒక టమాటా కొత్తిమీర పుట్నాల పప్పు ఉప్పు కొంచెం చింతపండు వేసాను దీంట్లో కూడా పోపు వేస్తున్నాను ఒక్క స్పూన్ చాలా ఆయిల్ జీలకర్ర ఆవాలు మినపప్పు నెక్స్ట్ ఇంగు వేగ పెంది దీంట్లో మనం పచ్చి ఉల్లిపాయ పచ్చి టమాటా మామూలు కొత్తిమీర వే
అవే వేసాం, పచ్చివే వేసాం కాబట్టి ఒక్క నిమిషం మళ్ళీ కుక్క ఒక్కలేదు పోపు పట్టడానికి ఇచ్చే అన్నమాట. అంటే ఓన్లీ పోపు పట్టడానికి మట్టుకే బాణట్లో వేస్తాను, అంటే అది అలవాటుగా ఇంత చిన్న వాటిల్లో పోపు వేస్తే బాగుండదు కదా. ఇదేమో పుదీనా టమాటా చట్నీ, ఇదేమో ఆనియన్ టమాటా చట్నీ. చూసారా ఎంతో ఈజీగా 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా పట్టలేదండి. నేను మిక్సీ కూడా వేసి ఇక్కడ పెట్టడానికి ఇవి దోశల్లోకి, ఇడ్లీలోకి, బజ్జీలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటాయి, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఐటమ్సే కాబట్టి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.